హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు ఇంకో స్పెషల్తో మీ చెంటక్క మీ ముందుకు వచ్చిందనమాట. ఏంటి అంటే పెసరపప్పు మామిడికాయ పచ్చడి. అది మీరు ఎప్పుడన్నా తిన్నారా? చాలామంది తినే ఉండొచ్చు నేను అనుకోవటం అయితే. అయితే ఇది ఎప్పుడో చెప్పాను కదా, అమ్మకి నేర్పుద్దే, అమ్మ దగ్గర నుంచి నేను నేర్చుకుంటున్నాను అనమాట ఆ వంట అనమాట ఇది కూడా. అయితే దానికి ఏమేమి కావాలో చూద్దామా. పెసరపప్పు, మామిడికాయ, ఉప్పు, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, తిరగమాది దినుసులు, నూనె. ఇంతే సింపుల్. అసలు ఇదిగోండి పెసరపప్పు, ఇవి వేయించేసుకొని బాగా మంచిగా మంచి వాసన వచ్చేంత వరకు వేయించి ఒక గంట ముందే నానబెట్టుకోవాలి. అయితే ఇందులోనే ఎండుమిరపకాయలు కూడా, దీనికి సరిపోని ఎండుమిరపకాయలు కూడా ఇందులోనే నానపెట్టుకోవాలి. నాకు ఎండుమిరపకాయ టేస్ట్ ఇష్టం ఉండదు కాబట్టి నేను పచ్చిమిరపకాయలు వేయించుకొని పెట్టుకున్నాను అనమాట ముందే. నాకు దీనికి సరిపోను పచ్చిమిరపకాయ పెట్టుకున్నాను. ఇప్పుడు మనం మిక్సీ వేసుకుందాం. గంట ముందు అనమాట ఎండుమిరపకాయతో, అంటే వెనకటి రోజులది అయితే మాత్రం కరెక్ట్గా ఎండుమిరపకాయ అనండి. ఈ పప్పుకి ఒక 8 ఎండుమిరపకాయలు అయితే కనుక సరిపోద్ది. రెండు కలిపి నానబెట్టుకోవాలి. నేను నాకు అది ఇష్టం లేదు కాబట్టి నేను పచ్చిమిరపకాయలు నాకు టేస్ట్కి తగ్గట్టుగా నేను వేయించి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు, మన రుచికి తగ్గట్టు ఉప్పు, ఇది మిక్సీ వేసుకున్నాం. ఇప్పుడు ఇదిగోండి మిక్సీ పట్టుకున్నాక ఇలా వచ్చింది. ఇలాగే పట్టుకోవాలి. మరీ అంటే మరీ పేస్ట్ వద్దు, మరీ బరక బరక వద్దు. అయితే నేను ఇందులో ఇదిగోండి తిరుమాతి ముందే వేసేసుకున్నాను. పప్పులు ఎవరికి ఎంత ఇష్టమో అంత వేసుకోండి. కొత్తిమీర కొంచెం, అదిగోండి ఇలా అయిపోయింది. కొత్తిమీర తిరుమాత అంతా కలిసిపోయింది. అయితే నాకు ఉల్లిపాయ ఇట్లా వేసుకోవటం ఇష్టం అనమాట. అది మీకు ఇష్టమైతే మీరు వేసుకోండి, వద్దు అనుకుంటే కనుక అవసరం లేదు. ఇంకా కొంచెం సన్నగా కూడా తరుక్కున్నా పర్వాలేదు నాకు. అంటే గోంగూర పచ్చళ్ళు మనం వేసుకుంటాం చూడండి, అలా వేసుకుంటే కనుక ఏమంటుంది. అయితే ఇప్పుడు నేను చూడనండి టేస్టు. ఎండుమిరపకాయలు గార్నిష్ చూడటానికి బాగుండాలి లత, ఇది కూడా శుభ్రం చేద్దాము. అయితే లత ఇప్పుడు నువ్వు టేస్ట్ చేయాలి. అంటే నేను చేసిన పచ్చడి నేను తిని ఆహా ఓహో అని నేను గొప్పలు చెప్పుకునే కంటే నువ్వు టేస్ట్ చూసి చెప్పు లత. ఇదిగో టేస్ట్ చూడు, చూడడానికి మాత్రం నోరు ఊరిపోతుంది మరి. ఏ లొట్టలు వస్తున్నాయి మామిడికాయకేమో. చాలా బాగుంది, చల్లగా ఉండి ఈ పెసరపప్పు, ఈ శనగపప్పు, పోపు అంతా పంట కింద తగిలి చాలా బాగుంది. అవునా? అసలు వర్గ్గా కొట్టేమో మిక్సీ, చాలా టేస్ట్ ఉంది. ఓకే థ్యాంక్ యూ లత. అయితే అవతల వాళ్ళు కూడా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ పెడితే గనక ఇంకా నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంటుంది. ఓకే మరి బై బై చెప్పేద్దామా. షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, పుల్ల పుల్లటి కామెంట్. పుల్ల పుల్లటి కామెంట్ అంటే నాకు తీయ తీయని కామెంట్ కావాలి. పచ్చడి కదా. ఓకే పుల్ల పుల్లని కామెంట్ అంట పెట్టండి. థ్యాంక్ యూ. ఓకే బాయ్ బాయ్.